హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నేను మీ రాజు. అయితే నిన్న మొన్న రాజ్యసభలో అలాగే పార్లమెంట్ లో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానానికి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అగ్గిరాజేసుకున్నాయి అని కూడా చెప్పొచ్చు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు టిఆర్ఎస్ పార్టీ రెండు బీజేపీ పైన ఎక్కడికక్కడ నిరసనలు ప్రకటించేశాయి. అయితే నరేంద్ర మోదీ గారు ఆ రోజు మాట్లాడింది ఏంది, నిజంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకమా అనేది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు భానుప్రకాష్ గారు, బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్. నమస్తే భానుప్రకాష్ గారు. నమస్కారం, వెల్కమ్ టు హ్యాష్టాగ్. భానుప్రకాష్ గారు, మొన్న మోదీ గారు మాట్లాడారు, దాంతో ఒక్కసారిగా ఇటు టిఆర్ఎస్ పార్టీ గాని ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు బీజేపీ పైన నిరసనలు వ్యక్తం చేశాయి, అలాగే ఎన్ఎస్సీ నుంచి బీజేపీ ఆఫీస్ కూడా ముట్టడి కార్యక్రమాలు కూడా జరిగినాయి. సో నిజంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే ప్రేమ లేదనుకోవచ్చా మనం? కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ రాష్ట్రం అన్నా నమ్మకం ఉంది, ప్రేమ ఉన్నది. కాబట్టే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడితే మొదటి నుంచి కూడా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు అయినాయి, లాఠీ ఛార్జీలు కూడా జరిగినాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ లో కాంగ్రెస్ దొంగ నాటకాలు డ్రామాలు ఆడుతుంటే మీరు ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి అందుకోసం మొదటి నుంచి చిత్తశుద్ధితో పోరాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. టిఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు నుంచి తెలంగాణకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 96 ఆ సమయంలోనే కాకినాడలో పెట్టినటువంటి తీర్మానంలో రెండు రాష్ట్రాలకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నది. అప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలుపుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం చిత్తశుద్ధితోటి ఫైట్ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. అది చూసి ఓర్వలేక నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతారు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తలేరు, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పుడు ఆ సమయంలో ఆగ మేఘాల మీద భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ క్రెడిట్ మాకు దక్కదేమో అని చెప్పేసి ఓట్ల కోసం సీట్ల కోసం ఆ రోజు ఆగ మేఘాల మీద పార్లమెంట్ లో డోర్లు వేసి పెప్పర్ స్ప్రేలతోటి ఆ విధమైనటువంటి బిల్లు పాస్ చేశారు. మీరు అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంది. తప్పిస్తే నరేంద్ర మోడీ గారు మాట్లాడింది ఆగ మేఘాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు, అంతకు ముందే మీరు తెలంగాణ రాష్ట్రం కోసం కట్టుబడి ఉంటే ఇంతమంది అమరులు అయ్యేవారు కాదు, 1400 మంది యువకులు అమరులు అయ్యేవారు కాదు అనే ఉద్దేశంతో మాట్లాడారు. దాన్ని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఒక్కటైపోయి భారతీయ జనతా పార్టీని ప్రజల్లో చేరువవుతుంది, ప్రజల మద్దతు కూడా కొట్టుకుంటుంది. కాబట్టి దాన్ని వక్రీకరించి ఈ విధమైనటువంటి చర్యలు పూలు కొనుక్కుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, అసలు తెలంగాణ ఉద్యమం గురించి గాని తెలంగాణ వ్యవస్థ గురించి నరేంద్ర మోదీకి ఏం తెలుసు, ఆయన పార్లమెంట్ లో అప్పుడు లేడు, తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కూడా సపోర్ట్ గా మాట్లాడలేడు, అలాంటి వ్యక్తి మళ్ళీ 7-8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అలాంటి టాపిక్ లేవదీయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మొదటి పాయింట్. ఇంకోటి వచ్చేసి మీరు అన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు డ్రామాలు అని చెప్పేసి, నిన్న మొన్నటి వరకు అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏ బిల్లులు ప్రవేశపెట్టినా ఇటు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చుకుంటూ వచ్చింది, ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అటు టిఆర్ఎస్ గాని బీజేపీ గాని డ్రామాలు ఆడుతుందని కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చా? అటువంటిది ఏం లేదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం తోటి పోరాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు ఆ రోజు పార్లమెంట్ లో లేకపోయిండొచ్చు, అంతకు ముందే హైదరాబాద్ లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన హైదరాబాద్ లో మొట్టమొదటి బహిరంగ సభ పెట్టినప్పుడు చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు, మేము తెలంగాణ రాష్ట్రానికి అనుకూలము, తెలంగాణకు దానికన్నా ముందే తెలంగాణ అది ఓకే అయ్యింది. ఆయన సెప్టెంబర్ 10th సంథింగ్ ఎప్పుడో వచ్చారు కానీ దానికన్నా ముందే తెలంగాణ డిక్లరేషన్ అయిపోయింది.
అంతకు ముందే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కానీ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు నరేంద్ర మోడీ గారు. మొన్న మాట్లాడినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 3 రాష్ట్రాలను ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరి ఆమోదయోగ్యంతో అందరికి అనుకూలంతో నిర్ణయం తీసుకుని 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసాం. 3 రాష్ట్రాలు కూడా ఇప్పుడు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రము అన్ని విధాలుగా వనరులు ఉన్నప్పటికీ కూడా వెనుకబాటుతనానికి గురవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం కారణంగానే జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టిండు. దానికి టీఆర్ఎస్ పార్టీకి ఏదో అయిపోయినట్టు, వాళ్ళ మిత్రపక్షానికి ఏదో అయిపోయినట్టు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వక్రీకరిస్తుంది, నరేంద్ర మోడీ గారి మాటలను వక్రీకరిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సమానం. ఒకటి ఒక రాష్ట్రము నార్త్ అంటే ప్రేమ ఎక్కువ ఉండి లేకపోతే సవతి తల్లి ప్రేమ అని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు అంతా కూడా ఒకటి అన్న భావనతోటి మెలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు 70 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి, కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదు, కానీ ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి ఎంతో ముఖ్యం. ఆ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే వైఖరితో ఉన్నదో, ఏదైతే గుజరాత్ అని వీరు చెప్తున్నారు, గుజరాత్కి ప్రధానమంత్రికి వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. గుజరాత్ అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే కట్టుబడి ఉన్నారో తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అదే విధంగా కట్టుబడి ఉన్నారు. ఎన్నో కేంద్రం సంబంధించినటువంటి నిధులు రాష్ట్రానికి ఇస్తున్నారు, కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థలను ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక్కడ చిన్న పాయింట్, తెలంగాణ కోసం మీరు ఎంతో చేశారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు వరంగల్ రైల్వే కోచ్ విషయంలో పక్కన పెట్టారు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి అంటే ఆ విషయంలో కూడా రూపాయి ఇవ్వలేదు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. అండ్ ఖమ్మం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటి వరకు ఏం చేయలే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణకి రూపాయి కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి డైరెక్ట్ గా కేటీఆరే అండం అనేది జరుగుతుంది, కేసీఆర్ కూడా ఎన్నో ప్రెస్ మీట్లు అండం అనేది జరిగింది. మరి తెలంగాణ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, 29 రాష్ట్రాలు ఒకటే అన్నప్పుడు తెలంగాణను కూడా సమానంగా చూడొచ్చు కదా. ఖచ్చితంగా తెలంగాణకి ఏ విధంగా అయితే న్యాయం చేయాలో ఆ విధమైన న్యాయం జరుగుతుంది. మీరు చెప్పినటువంటి విషయాల మీద మా రాష్ట్ర అధ్యక్షులు, మా కేంద్ర మంత్రి వర్యులు, టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే విమర్శించారో కేసీఆర్ గాని కేటీఆర్ గాని బహిరంగ చర్చకు రమ్మని చెప్పి కూడా ఆహ్వానించడం జరిగింది, వారు రాలేదు. ఈరోజు అన్ని అంశాలలో, కొన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే స్థలాల సమీకరణలో కానీ లేకపోతే వాళ్ళు చేయాల్సినటువంటి చర్యల విషయంలో వెనుకబాటు కారణం, వాళ్ళు చర్యలు చేపట్టకపోవడం కారణంగా కొన్ని సంస్థలు ఆగిపోయి ఉంటాయి, కొన్ని విషయాలు ఆగిపోయి ఉంటాయి, కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందలేదు.